APCM Jagan Pai Tevra Vimarshal Chesaru, TDP MLC Nara Lokesh. Amaravati Rajdhani Vishayamlo, Minister Sistamochinattu, Evariki Tochina Vidhanga Varu Matladutunnarani Aropincharu. Prantal Variga, Vibhedalu Srushtinche Vidhanga, YCP Netalu Prayatnistunnarani Mandipaddaru. Rajdhani Bhoomulu, Tanapai Chesina Aropanalo, Nijam Ledannaru. Aaru Nelala Jagan Palanalo, Prajalu Visigipoyarani, Fan Partyki Enduku Ottu Vesamani Badhapadutunnarani Teliparu. Rabaye Rojullo, TDP Adhikaramloki Ravadam Khayamannaru. పో అంటున్నాడు. తెలంగాణలో కూర్చున్న నాయకులు రండి 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 అని అంటున్నారు. ఎక్కడి నుంచి పోమంటున్నాడు, వాళ్ళు రమ్మంటున్నారు. రాజధాని విషయం కూడా నిన్న మనం చూసా. ఫైనాన్స్ మంత్రి గారు ఏకంగా అన్నారు, రాజధాని మేము ఇంకా అభివృద్ధి చేయలేం, నిధులు లేవు అని తేలిక చెప్పేశారు. అంటే ఈ ప్రభుత్వ ఆలోచన విధానం ఎలా ఉందో ఒక్కసారి మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. శాశ్వతంగా ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుంటేనే బాగుంటుందన్న ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే అభివృద్ధి చెందితే మన ఎక్కడ వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే ఆలోచనలో ఉన్నా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నమ్మి 35,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. అందరూ మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, ఆర్థిక వనరులు పెరుగుతాయి, మన యువతి యువకులకి మన నియోజకవర్గాల్లోనే ఉద్యోగాలు వస్తాయని ఆరోస్కాలలు అంటే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా అసలు రాజధాని ఉంటుందా? ఇప్పుడు అనేక మనం చూస్తే ఆరోపణలు వస్తున్నాయి, ఉత్తరాంధ్రకు పట్టుకెళ్తారని, రాయలసీమకు పట్టుకెళ్తారని ఇంకా మాట్లాడుతున్నారంటే మంత్రులు చాలా బాగా వస్తుంది. ఈయన పరిశ్రమలు అన్ని పో అంటున్నాడు తెలంగాణలో. For more updates, please subscribe 99TV Telugu.